క్లాస్ లో మనం 74వ రాజ్యాంగ సవరణకు సంబంధించినటువంటి ఆర్టికల్ బేస్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఆ ఆర్టికల్ బేస్ ఇన్ఫర్మేషన్ అనే చూస్తున్నాం అయితే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 74వ రాజ్యాంగ సవరణలో ఉండేటువంటి 243 పి నుండి 243 జెడ్ జి వరకు అనేది మనకు అర్థం కావాలంటే అంతకముందు ఉండేటువంటి వీడియోలో ఉండేటువంటి మీకు 243 నుండి 243 ఓ వరకు మధ్య ఉండే పంచాయతీ యొక్క ఆర్టికల్స్ అనేవి అర్థం కావాలి. ఒకవేళ అర్థం కాకపోయినా పర్వాలేదు, ఎందుకంటే దాన్ని బేస్ చేసుకుంటూ ఇప్పుడు నా క్లాస్ అనేది అంటే పంచాయతీ ఆర్టికల్ ని బేస్ చేసుకుంటూ మున్సిపాలిటీ ఆర్టికల్ అనేది ఇక్కడ చెప్తూ కంపారిజన్ రెండింటి మీద ఉండేటువంటి కంపారిజన్ చేసుకుంటూ ఈ వీడియో అనేది మీకు రావడం జరుగుతుంది. రైట్, మీకు తెలిసింది 243 ఆర్టికల్, అక్కడ 243 ఆర్టికల్ నెక్స్ట్ 243 ఏ ఫస్ట్ పంచాయతీ ఆర్టికల్స్ రాస్తాను మీకు అర్థం కావడం కోసం, తర్వాత మున్సిపాలిటీ ఆర్టికల్స్ అనేవి రాసుకుందాం. ఓకేనా, 243 బి, 243 సి, 243 డి, నెక్స్ట్ చూసుకున్నట్లయితే 243 ఇ, 243 ఎఫ్, 243 జి, 243 హెచ్, నెక్స్ట్ 243 ఐ, 243 జె, 243 కె, 243 ఎల్, నెక్స్ట్ 243 ఎం, 243 ఎన్, 243 ఓ. ఇక్కడ వరకు ఏంటివి మనకి పంచాయతీకి సంబంధించినటువంటి ఆర్టికల్స్. అంటే ఇక్కడ పంచాయతీకి సంబంధించినటువంటి ఆర్టికల్స్ మీరు గమనించినట్లయితే 243 మనకి అక్కడ ఏం చెప్తుంది, నిర్వచనాల గురించి అనేది చెప్తుంది. 243 మనకి ఏం చెప్తుందంటే నిర్వచనాలు ఏవైతే ఉన్నాయో ఆ నిర్వచనాల గురించి చెప్తుంది. ఇక్కడ కూడా 243 పి అనేది ఏం చెప్తుందంటే నిర్వచనాల గురించి అనేది చెప్తుంది. నిర్వచనాల గురించి అంటే 243 ఆర్టికల్ అనేది పంచాయతీకి సంబంధించినటువంటి నిర్వచనాల గురించి అనేది చెప్తే, 243 పి అనేది దేని గురించి చెప్తుందంటే మున్సిపాలిటీకి సంబంధించినటువంటి నిర్వచనాల గురించి అనేది చెప్తుంది. అక్కడ 243 ఏ, ఇక్కడ 243 క్యూ, అక్కడ పంచాయతీల యొక్క వ్యవస్థాపన గురించి అనేది చెప్తే, ఇక్కడ మున్సిపాలిటీల యొక్క ఏర్పాటు గురించి అనేది చెప్తుంది. మున్సిపాలిటీల యొక్క ఏర్పాటు గురించి చెప్పేది ఏంటంటే 243 క్యూ. పంచాయతీల యొక్క ఏర్పాటు గురించి చెప్పేది ఏంటి అంటే మనకి 243 ఏ. అంటే అక్కడ ప్రధానంగా దేని గురించి, ప్రధానంగా గ్రామ సభ అని మనం చెప్పుకున్నాం. అక్కడ ఓన్లీ గ్రామ సభ గురించి మాత్రం అక్కడ చెప్తుంది, కానీ ఇక్కడ అలా కాదు, పంచాయతీల యొక్క ఏర్పాటు గురించి అనేది చెప్తుంది. పంచాయతీల యొక్క ఏర్పాటులో గ్రామ సభ గురించి అని చెప్తే ఇక్కడ మున్సిపాలిటీల యొక్క ఏర్పాటు గురించి అనేది చెప్తుంది. ఇక్కడ ప్రధానంగా ఇంకా ఏంటి, పిక్యూ తర్వాత ఆర్, ఇక్కడ ఏంటంటే నిర్మాణము ఏదైతే ఉందో ఆ నిర్మాణం గురించి చెప్తుంది. అంటే మున్సిపాలిటీల యొక్క నిర్మాణం గురించి చెప్తుంది, అక్కడ పంచాయతీల యొక్క వ్యవస్థాపన. అదేవిధంగా ఇక్కడ 243 సి అనేది అక్కడ పంచాయతీల యొక్క నిర్మాణం గురించి చెప్తే, ఇక్కడ ఎస్ అనేది వార్డు కమిటీల గురించి అనేది చెప్తుంది. వార్డు కమిటీలు ఏవైతే ఉన్నాయో వార్డు కమిటీల గురించి అనేది చెప్తుంది. మీకు ఇక్కడ వరకు ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లారిటీ తెచ్చుకోండి, 243వ ఆర్టికల్ పంచాయతీలకు సంబంధించిన నిర్వచనాల గురించి అనేది చెప్తుంది. అదేవిధంగా 243 పి అనేది మున్సిపాలిటీకి సంబంధించినటువంటి నిర్వచనాల గురించి చెప్తుంది. 243 ఏ అనేది అక్కడ గ్రామ సభ అంటే పంచాయతీల్లో ఉండే గ్రామ సభ గురించి అనేది 243 ఏ చెప్తే, ఇక్కడ మున్సిపాలిటీల యొక్క ఏర్పాటు గురించి అనేది చెప్తుంది. అక్కడ పంచాయతీల యొక్క వ్యవస్థాపన గురించి 243 బి చెప్తే, ఇక్కడ 243 ఆర్ ఏం చెప్తుందంటే పంచాయతీల యొక్క నిర్మాణం గురించి చెప్తుంది. అక్కడ మనకి పంచాయతీల యొక్క నిర్మాణం గురించి అని చెప్తే ఇక్కడ మున్సిపాలిటీల యొక్క నిర్మాణం గురించి చెప్తుంది. ఇక 243 సి అనేది ఇక్కడ 243 ఎస్ అంటే వార్డు కమిటీల గురించి చెప్తుంది.
ఇంకా 243D పంచాయతీ రిజర్వేషన్ల గురించి అనేది చెప్తే 243D అనేది మున్సిపాలిటీలో ఉండేటువంటి రిజర్వేషన్ల గురించి చెప్తుంది మున్సిపాలిటీలో ఉండేటువంటి రిజర్వేషన్స్ గురించి అనేది చెప్తుంది ఇంకా నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే పదవీ కాలం అక్కడ ఏంటి మనకి 243F అంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఏముంటుంది మనకి U అనేది ఇక్కడ ఉంటుంది V W X అంటే ఇక్కడ ప్రధానంగా మీరు అబ్జర్వేషన్ చేసినట్లయితే పదవీ కాలం గురించి అనేది చెప్తాము అంటే మున్సిపాలిటీ యొక్క పదవీ కాలం గురించి చెప్పేది ఏంటి 243U అని E అనేది పంచాయతీల యొక్క పదవీ కాలం గురించి చెప్తుంది ఇక్కడ 243F అనేది అక్కడ అర్హత అనర్హతల గురించి అనేది చెప్తే ఇక్కడ 243B అనేది అనర్హతల గురించి చెప్తుంది మున్సిపాలిటీల యొక్క సభ్యుడిగా లేదా మున్సిపాలిటీ యొక్క అధ్యక్షుడిగా మున్సిపాలిటీలో పోటీ చేయడానికి ఉండేటువంటి అర్హత అనర్హతల గురించి చెప్తుంది అక్కడ 243G అధికారాల గురించి చెప్తే ఇక్కడ కూడా 243W అనేది దేని గురించి చెప్తుందంటే అధికార విధుల గురించి అనేది చెప్తుంది అక్కడ 243H అనేది పంచాయతీకి వచ్చేటువంటి ఆదాయాల గురించి చెప్తే ఇక్కడ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ఆదాయాల గురించి అనేది చెప్తుంది నెక్స్ట్ X తర్వాత ఏంటి ఈ యొక్క WX తర్వాత ఇక్కడ మనకి Y అదే విధంగా Z ZA అదే విధంగా ZB నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే ZC తర్వాత ZD ZE ఈ మనం పర్టిక్యులర్ రాద్దాం తర్వాత ఇక్కడ మళ్ళా ZF అదే విధంగా ZG వీటి గురించి చూద్దాం మనం ఇక్కడ మనకి ఆదాయాల గురించి అనేది చెప్పాం కదా ఇక్కడ నెక్స్ట్ వన్ ఏంటంటే ఆర్థిక సంఘం గురించి అంటే మున్సిపాలిటీల యొక్క ఆర్థిక సంఘం గురించి అనేది చెప్పేటువంటి ఆర్టికల్ ఏంటంటే 243Y అనేది ఆర్థిక సంఘం గురించి చెప్తుంది 243Z అనేది ఆడిటింగ్ గురించి అనేది చెప్తుంది 243Z అనేది ఆడిటింగ్ గురించి చెప్తుంది ZA అనేది ఏదైతే ఉందో ఇక్కడ Z అనేది ఆడిటింగ్ గురించి చెప్తుంది కదా 243ZA అనేది ఎన్నికల సంఘం గురించి అనేది చెప్తుంది ఎన్నికల సంఘం ఏదైతే ఉందో ఆ ఎన్నికల సంఘం గురించి 243L అనేది కేంద్రపాలిత ప్రాంతాలకు కూడా మున్సిపాలిటీల యొక్క చట్టాలనే గుర్తిస్తాయి లేదా మున్సిపాలిటీలనే గుర్తిస్తాయని M అనేది కొన్ని ఏంటి ఈ యొక్క షెడ్యూల్ మరియు క్యాస్ట్ అండ్ షెడ్యూల్ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటికి అనేది కొంచెం 73వ రాజ్యాంగ సవరణ అనేది మినహాయింపు అనేది ఉంటుంది ఇక్కడ కూడా ZC అనేది మున్సిపాలిటీలకు అనేది మినహాయింపు ఉంటుంది ఇక ZF అనేది చూసుకున్నట్లయితే పాత శాసనాలు గుర్తింపు గురించి చెప్తుంది అంటే 73వ రాజ్యాంగ సవరణ అనే దానికి రాకముందు కొన్ని పాత శాసనాలు అనేవి ఉంటే ఆ పాత శాసనాలు అనేవి గుర్తిస్తాయని ZU43N పంచాయతీలు ఎలా చెప్పిందో ఇక్కడ ZF కూడా పాత శాసనాలు గుర్తింపు గురించి చెప్తుంది నెక్స్ట్ ఇక్కడ ఏం చెప్తుంది ట్రిబ్యునల్స్ గురించి అనేది చెప్తుంది ఇవి మనం పక్కన రాసాం కాబట్టి డి అంటే ఏంటంటే జిల్లా ప్రణాళిక గురించి ఈ అంటే మెట్రోపాలిటన్ ప్లానింగ్ గురించి మెట్రోపాలిటన్ సిటీస్ యొక్క ప్లాన్ ఏదైతే ఉంటుందో ఆ ప్రణాళిక గురించి అనేది చెప్తుంది ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి చాలా క్లారిటీగా క్లారిఫైగా అనేది మనం తెలుసుకుందాం ఇక్కడ చూడండి 243 మనకి నిర్వచనాలు అంటే అక్కడ ఏం చెప్పుకున్నాం మనం గ్రామము అంటే ఏంటి జిల్లా అంటే ఏంటి అదేవిధంగా జిల్లాలో ఉండే పంచాయతీ ఏరియా అని దేని అంటారు ఇటువంటి నిర్వచనాల గురించి చెప్పుకున్నాం ఇక్కడ కూడా మనకి ఏంటి 243P అంటే ఏంటంటే జిల్లా యొక్క నిర్వచనం అనేది వస్తుంది అంటే జిల్లా అంటే ఒక రాష్ట్రంలో ఉండేటువంటి ఒక ప్రాదేశిక ప్రాంతాన్ని ఏమంటారంటే జిల్లా అని పిలవడం జరుగుతుంది ఇక జిల్లా తర్వాత నగర పంచాయతీ అనేటువంటి డెఫినేషన్ మనకి ఎక్కడ ఉంటుందంటే 243Pలో ఉంటుంది ఒక ప్రాంతాన్ని నగర పంచాయతీగా అనే గుర్తించే అధికారం గవర్నర్కి అనేది ఉంటుంది మరి నగర పంచాయతీ అంటే ఏంటంటే అప్పటి వరకు గ్రామీణ ప్రాంతాలుగా ఉండి గ్రామీణ ప్రాంతం నుండి పట్టణ ప్రాంతాలకు అనేది అభివృద్ధి చెందుతూ ఉండేటువంటి కొన్ని ప్రాంతాలని ఏమంటారంటే నగర పంచాయతీలు అని పిలవడం జరుగుతుంది అదేవిధంగా
కాస్త పట్టణాలుగా ఉండేటువంటి ప్రాంతంలో ఏమి ఏర్పాటు కావడం జరుగుతాయంటే మున్సిపాలిటీలు అనేవి ఏర్పడతాయి. అంటే నగర పంచాయతీ కంటే కాస్త డెవలప్మెంట్గా ఉండి పట్టణ సంస్కృతిని కలిగేటువంటి ప్రాంతాలని ఏమంటారంటే మున్సిపాలిటీలు అనేవి ఉంటాయి. ఇలా నగర పంచాయతీలు కానీ మున్సిపాలిటీలు కానీ మున్సిపాలిటీ కార్పొరేషన్స్ కానీ మున్సిపల్ కార్పొరేషన్స్ కానీ గుర్తించేటువంటి అధికారం అనేది గవర్నర్కి అనేది ఉంటుంది. నెక్స్ట్ మున్సిపాలిటీ తర్వాత మున్సిపల్ కార్పొరేషన్స్, అంటే మున్సిపాలిటీల కంటే ఎక్కువగా డెవలప్మెంట్ అయ్యి అలా మనకి మున్సిపల్ కార్పొరేషన్స్ అనేవి ఏర్పాటు కావడం జరుగుతుంది. అలా మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్స్, జిల్లా మరియు జనాభా, జనాభా అంటే దాని యొక్క ఇటీవల కాలంలో మనకి ఏదైతే లాస్ట్ జనాభా లెక్కల ప్రకారంగా ఒక ప్రాదేశిక ప్రాంతంలో ఎంత జనాభా ఉంటారని చెప్పడానికి, జనాభా లెక్కలు ఎప్పుడు 10 ఏళ్ళకి ఒకసారి జరుగుతాయి కదా, అయితే 2011 అనేది ఇటీవల కాలంలో లాస్ట్ జరిగిన జనాభా లెక్కలు కాబట్టి దాని ప్రకారంగా ఒక ప్రాదేశిక ప్రాంతంలో ఉండే జనాభానే జనాభా అని పిలవడం జరుగుతుంది. అలా జిల్లా యొక్క డెఫినేషన్, నగర పంచాయతీ యొక్క డెఫినేషన్, మున్సిపాలిటీ యొక్క డెఫినేషన్, మున్సిపల్ కార్పొరేషన్ యొక్క డెఫినేషన్, జనాభా యొక్క డెఫినేషన్ అనేది మనకి ఎందులో చెప్పడం జరిగిందంటే 243 P అనేది చెప్పడం జరిగింది. ఇక 243 A, అక్కడ 243 A గ్రామ సభ గురించి చెప్తుంది. అక్కడ చాలా ఇన్డెప్త్గా, చాలా క్లారుగా, క్లారిటీగా 243 A గురించి అనేది అక్కడ చెప్తున్నాం. కానీ ఇక్కడ 243 Q అంటున్నాం. అంటే 243 Q ఏం చెప్తుందంటే మున్సిపాలిటీల యొక్క ఏర్పాటు గురించి చెప్తుంది. యాక్చువల్గా మనకు అక్కడ పంచాయతీ సిస్టాన్ని ఏ విధంగా మూడంచెల్లో అనేది మనం చెప్పుకున్నాము. ఇక 74వ రాజ్యాంగ సవరణ చట్ట ప్రకారం కూడా మనకి ఏంటంటే ఈ యొక్క మున్సిపాలిటీల్ని 3 రకాలుగా విభజించడం జరుగుతుంది. అందులో మొదటి అంచె ఏదైతే ఉందో ఆ మొదటి అంచెని, మొదటి అంచె ఏదైతే ఉందో ఆ మొదటి అంచెని ఇక్కడ ఏమంటామంటే నగర పంచాయతీ అని పిలవడం జరుగుతుంది. మొదటి అంచెని ఏమని పిలుస్తామంటే నగర పంచాయతీ అని పిలుస్తారు. ఇందులో ఉండేటువంటి 2వ అంచె ఏదైతే ఉంటుందో ఈ 2వ అంచెని ఏమంటారంటే మున్సిపాలిటీ అని పిలవడం జరుగుతుంది. 2వ అంచెని మనం ఏమంటామంటే మున్సిపాలిటీ అంటారు. ఇక 3వ అంచె ఏదైతే ఉంటుందో ఈ 3వ అంచెని ఏమంటారంటే మున్సిపల్ కార్పొరేషన్ అని పిలవడం జరుగుతుంది. 3వ అంచెని ఏమని పిలుస్తారంటే మున్సిపల్ కార్పొరేషన్ అని పిలవడం జరుగుతుంది. ఇలా మొదటి అంచె, 2వ అంచె, 3వ అంచెగా నగర పంచాయతీలు, మున్సిపాలిటీలు, అదేవిధంగా మున్సిపల్ కార్పొరేషన్లుగా అనేది ఒక రకమైనటువంటి ఏర్పాటు, మున్సిపాలిటీల యొక్క ఏర్పాటు అనేది జరిగింది. మరి ఈ మున్సిపాలిటీల యొక్క నిర్మాణం గురించి మనం చెప్పేటువంటి ఆర్టికల్ ఏది అంటే 243 R. నిర్మాణం ఏంటంటే ఈ యొక్క మొదటి అంచెలో ఉండేటువంటి నగర పంచాయతీకి కానీ, 2వ అంచెలో ఉండేటువంటి మున్సిపాలిటీకి కానీ, 3వ అంచెలో ఉండేటువంటి మున్సిపల్ కార్పొరేషన్లు కానీ, బేసిక్గా వీళ్ళు ఏమంటారంటే ఈ నగర పంచాయతీలో ఉండేటువంటి వ్యక్తులను వార్డు నెంబర్, సభ్యులను వార్డు నెంబర్స్ అంటారు. ఇందులో ఉండేటువంటి వ్యక్తుల్ని కౌన్సిలర్స్ అని పిలవడం జరుగుతుంది. అలా వార్డు మెంబర్లు, కౌన్సిలర్స్ ఎవరైతే ఉన్నారో వారు అనేది ప్రధానంగా ఎలా అంటే ఆ యొక్క దాంట్లో ఉండేటువంటి సభ్యులు ఎవరైతే ఉంటారో ఆ సభ్యుల యొక్క ఎన్నిక అనేది ప్రజల ద్వారా ప్రత్యక్షంగా అనేది జరుగుతుంది. అంటే ప్రజలే ప్రత్యక్షంగా ఎన్నుకుంటారు. ఇంకా మీకు అర్థం కావాలి అంటే పంచాయతీల యొక్క నిర్మాణం ఏదైతే ఉందో ఆ పంచాయతీల యొక్క నిర్మాణము అనేది ప్రధానంగా మనకి ఎలా ఉంటుందంటే ప్రత్యక్షంగా అనేది ఎలా ఉంటుందో, అదేవిధంగా ఇక్కడ కూడా అక్కడ MPTC, ZPTC సభ్యులు ప్రత్యక్షంగా ఎలా ఎన్నుకుంటారు, ఇక్కడ కూడా మనకేంటి ఈ యొక్క మున్సిపాలిటీలో ఉండేటువంటి సభ్యులు, నగర పంచాయతీలో ఉండే వార్డులు, మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ వీళ్ళందరినీ కూడా ఎలా ఎన్నుకుంటారంటే ప్రత్యక్షంగా అనేది ఎన్నుకోవడం జరుగుతుంది అని గుర్తుపెట్టుకోవాలి. అలా ప్రత్యక్షంగా ఎన్నుకునేది ఏ ఒక ఆర్టికల్ ప్రకారం అంటే 243 R ప్రకారం. అదేవిధంగా ఇందులో ఉండేటువంటి అధ్యక్షులు, ఉపాధ్యక్షులు యొక్క ఎన్నిక గురించి, అధ్యక్షులు మరియు ఉపాధ్యక్షులు యొక్క ఎన్నిక గురించి ఏ విధంగా ఉంటుందంటే పరోక్షంగా ఉండడం అనేది జరుగుతుంది. పరోక్షంగా ఉంటుంది. మరి వీరి ఎన్నికకి సంబంధించి చట్టాలు చేసే అధికారం ఎవరుకుంటుందంటే రాష్ట్ర శాసన సభకు అనేది ఎన్నిక మీద చట్టాలు చేసేటువంటి అధికారం అనేది ఉంటుంది. అదేవిధంగా ఈ మున్సిపాలిటీల యొక్క నిర్మాణంలో ప్రధానంగా అక్కడ ఉండేటువంటి అంటే మున్సిపాలిటీ యొక్క నిర్మాణంలో
అక్కడ ఉండేటువంటి ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ మనకి హోదా ఇచ్చే సభ్యులుగా కూడా ఇందులో కొనసాగడం అనేది జరుగుతుంది. వీటి మీద చట్టాన్ని చేసే అధికారం ఎవరికి ఉంటుందంటే రాష్ట్ర శాసన సభకు అనేది ఉండటం జరుగుతుంది అని గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇక 243R అనేది నిర్మాణము అనేది ఏ విధంగా జరుగుతుంది అనేది ఇక్కడ చెప్పుకున్నాం మనం. నెక్స్ట్ వన్ 243C అనేది అక్కడ పంచాయతీ యొక్క నిర్మాణం గురించి చెప్తే, ఇక్కడ 243S అనేది వార్డు కమిటీల గురించి చెప్తుంది. వార్డు కమిటీలు అంటే ఏంటంటే ఏదైనా ఒక మున్సిపాలిటీకి సంబంధించి 300,000 జనాభా కంటే ఎక్కువ అనేది ఉంటే, 300,000 జనాభా కంటే ఎక్కువగా ఉంటే అక్కడ కొన్ని ప్రత్యేకమైనటువంటి వార్డు కమిటీలు అనేది ఏర్పాటు చేస్తారు. అలా వార్డు కమిటీలు అనేది ఏర్పాటు చేసి ఆ వార్డు కమిటీ యొక్క విధులు కానీ వార్డు కమిటీల యొక్క నిర్మాణం కానీ డిసైడ్ చేసేటువంటి రైట్స్ అనేవి ఎవరికి ఉంటాయంటే ఆ రాష్ట్ర శాసన సభకు అనేది ఉండడం జరుగుతుంది. ఆ రాష్ట్ర శాసన సభ ఏదైతే ఉంటుందో ఆ రాష్ట్ర శాసన సభకు 300,000 జనాభా దాటినటువంటి మున్సిపాలిటీలు వార్డు కమిటీలు అనేవి ఏర్పాటు చేసే అధికారం ఉంటుంది. అలా వార్డు కమిటీల యొక్క ఏర్పాటు గురించి మనకు చెప్పేది ఏంటంటే 243S అనేది చెప్తుంది. అలా వార్డు కమిటీలు అంటే ఏంటంటే ఆ యొక్క వార్డుకు 300,000 జనాభా కలిగినటువంటి వార్డుల్లో ప్రత్యేకంగా ఉండేటువంటి కొన్ని సదుపాయాలు కానీ అక్కడ ఉండేటువంటి ప్రజలకు ఇచ్చేటువంటి కొన్ని రకాలమైన అధికారాలు విధులు కానీ ఏ విధంగా ఉండాలని ఆ వార్డు కమిటీ అనేది డిసైడ్ చేస్తుంది. వార్డు కమిటీ అనేది ఏ విధమైనటువంటి నిర్మాణాన్ని కలిగి ఉంటుందని ఆ రాష్ట్ర శాసనసభ అనేది డివైడ్ చేయడం అనేది జరుగుతుంది. ఇక నెక్స్ట్ వన్ ఏంటంటే 243D పంచాయతీ రిజర్వేషన్ల గురించి చెప్తుంది. ఇక 243T అనేది మున్సిపల్ రిజర్వేషన్ గురించి చెప్తుంది. మీకు ఆల్రెడీగా అక్కడ నేను చెప్పాను కదా, ఏమని చెప్పాను, ఈ రిజర్వేషన్లు అనేవి పంచాయతీల్లో రిజర్వేషన్లు అనేవి ఎస్సీలకి ఎస్టీలకి మరియు కొన్ని రాష్ట్రాల్లో బీసీలకు కూడా రిజర్వేషన్ అనేది ఉంటుంది. అయితే ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు అనేవి కంపల్సరీ. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు అనేవి 33% అనేది ఆళ్ళకి కేటాయించిన, బేసిక్గా ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు అక్కడ ఉండేటువంటి జనాభా ప్రాతిపదికన అనేది ఉంటుంది. ఈ జనాభా ప్రాతిపదికన ఉండేటువంటి ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు ఏవైతే కేటాయింపు చేస్తామో ఆ కేటాయించిన దాంట్లో 1/3 ఎస్సీ ఎస్టీ మహిళలకు అనేది కేటాయించాలని, అదేవిధంగా స్థానిక సంస్థల్లో మహిళలకు 50% రిజర్వేషన్లు కల్పించాలని 2009 110వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా పంచాయతీల్లోనూ మున్సిపాలిటీల్లోనూ రిజర్వేషన్ కల్పించాలి మహిళలకు 50% అని ఒక బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది. మరి అక్కడ ఏం చెప్పాం, బిల్లు ఆమోదించాలని చెప్పామా? బిల్లు ఆమోదించబడలేదు. ఆమోదించబడకపోయినప్పటికీ భారతదేశంలో ఎన్ని రాష్ట్రాల్లో స్థానిక సంస్థలకి మహిళలకు 50% రిజర్వేషన్ ఇస్తున్నారంటే ప్రస్తుతం 2023 వరకు 21 రాష్ట్రాల్లో పంచాయతీలకు అనేది మున్సిపాలిటీల్లో మహిళలకు 50% రిజర్వేషన్ అనేది ఇస్తున్నారు. మరి ఓబీసీలకు రిజర్వేషన్ అనేది ఆ రాష్ట్ర శాసన సభ అనేది నిర్ణయిస్తుంది. అంటే ఓబీసీలకు ఎంత రిజర్వేషన్ అనేది ఇవ్వాలి, అదేవిధంగా స్థానిక సంస్థల్లో ఓబీసీకి అనేది ఎంత శాతం రిజర్వేషన్ ఇవ్వాలని 243T ప్రకారంగా మున్సిపాలిటీ అనే దాంట్లో ఆ మున్సిపాలిటీ ఏ యొక్క రాష్ట్రంలో ఉందో ఆ రాష్ట్ర శాసన సభ అనేది నిర్వహించడం జరుగుతుంది అని గుర్తుపెట్టుకోవాలి. ఇక నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే 243E అనేది మనకి పంచాయతీల యొక్క పదవీ కాలం గురించి అనేది చెప్తుంది. యాజ్ వెల్ యాజ్ ఇక్కడ కూడా ఏంటి, మనకి 243U అనేది మున్సిపాలిటీల యొక్క పదవీ కాలం గురించి అనేది చెప్తుంది. మరి మున్సిపాలిటీల యొక్క పదవీ కాలం ఎన్ని సంవత్సరాలు ఉంటుందంటే 5 ఏళ్ల పాటు అనేది ఉంటుంది. అంటే మీరు మున్సిపల్ కార్పొరేషన్లో వర్క్ చేసిన అంటే అధ్యక్షుడుగా కానీ, అదేవిధంగా వైస్ చైర్మన్గా కానీ, మున్సిపాలిటీలో ఉండేటువంటి మేయర్ కానీ, అదేవిధంగా చూసుకుంటే నగర పంచాయతీల్లో ఉండేటువంటి మేయర్ కానీ, ఇలా ఎవరైనా వారి యొక్క పదవీ కాలం అనేది 5 సంవత్సరాల్లో ఉంటుంది. ఒకవేళ పదవీ కాలంలో మధ్యలోనే చనిపోయినట్లయితే ఉప ఎన్నికలు అనేవి జరుగుతాయి. ఆ ఉప ఎన్నికల ద్వారా ఎన్నికైనటువంటి వ్యక్తి మిగతా కాలానికే కొనసాగడం జరుగుతుంది అని మనకి ఏ ఆర్టికల్లో చెప్తారంటే 243U అనేది చెప్పడం జరుగుతుంది. ఒకవేళ
ఆరు నెలల కంటే ముందు అంటే ఎలక్షన్స్ అనేవి ఒక ఆరు నెలలనే ఉంటుండగా ఆ వ్యక్తి అనేది మరణించినట్లయితే ఆ ఆరు నెలలు ఎలక్షన్లు అనేవి రాబోతున్నాయంటే అప్పుడు ఎన్నిక అనేది పెట్టడం అనేది జరగదు. ఓన్లీ ఏంటి ఒక రెండు సంవత్సరాలు కో మూడు సంవత్సరాల తర్వాత చనిపోయినప్పుడు మాత్రమే మిగతా కాలానికి ఎన్నికలు నిర్వహిస్తారు. కానీ ఆరు నెలలు ఎన్నికలు ఉంటుండగా ఒక వ్యక్తి అంటే పంచాయతీలో కానీ మున్సిపాలిటీలో ఉండే వ్యక్తి అనేది మరణిస్తే ఎలక్షన్స్ అనేవి జరగవు అని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఆల్రెడీ 2.3 E లో ఏం చెప్పామో U లో అదే వస్తుంది. అయితే పంచాయతీ అనే పదం అక్కడ ఉంటే ఇక్కడ మున్సిపాలిటీ అనే పదం అనేది మాత్రమే ఉంటుంది. నెక్స్ట్ వన్ 2.43 F అర్హత అనర్హత. పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయడానికి 21 సంవత్సరాలు అనేది ఉండాలి, అది అర్హత. అదేవిధంగా మున్సిపాలిటీలో కూడా పోటీ చేయాలి అంటే ప్రధానంగా ఎన్ని సంవత్సరాలు అంటే 2.43 B ప్రకారంగా 21 సంవత్సరాలు అనేవి ఉండాలి. మరి అనర్హత ఏంటి? అనర్హత ఏంటంటే 1995 సంవత్సరంలో ఒక అనర్హత అనేది క్రియేట్ చేయడం జరిగింది. అదే ఏంటి ఆ అనర్హత అంటే మనకి ముగ్గురు పిల్లలు అనేది ఉండేటువంటి వ్యక్తి అంటే ముగ్గురు పిల్లలు సంతానం కలిగినటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో ఆ ముగ్గురు వ్యక్తులు అంటే ముగ్గురు పిల్లల సంతానం కలిగినటువంటి వ్యక్తులు అనేది అనర్హత అనేది ఉండడం జరుగుతుంది. అంటే వాళ్ళ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయడానికి అనేది వీలు లేదు అంటారు. అయితే ఇక్కడ గమనించండి 2019లో తెలంగాణ నూతన చట్టం, తెలంగాణ నూతన పంచాయతీ చట్టం 2018 ఏప్రిల్లో అమల్లోకి వస్తే మున్సిపాలిటీ చట్టం 2019 నుండి అమల్లోకి వచ్చినట్లయితే ఆ 2019 నుండి ఈ యొక్క ఏదైతే 1995లో ముగ్గురు పిల్లల సంతానం అనేది ఉంటే మున్సిపాలిటీలో పోటీ చేయడానికి అనేటువంటి అనర్హత అనేది 2019 తెలంగాణ స్టేట్ యొక్క చట్టంలో అనేది తొలగించడం జరిగింది. ఇది కేవలం ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఇంకా ఉంది అని గుర్తుపెట్టుకోండి. తెలంగాణ మన తెలంగాణ చట్ట ప్రకారంగా దీన్ని తొలగించడం జరిగింది ఈ నిబంధన. అంటే ముగ్గురు పిల్లలు ఉండే వ్యక్తులు కూడా ఇప్పుడు పోటీ చేయొచ్చు తెలంగాణలో అయితే, ఎందుకంటే 2019 నూతన తెలంగాణ మున్సిపాలిటీ చట్ట ప్రకారంగా ఆ నిబంధన అనేది లేదు ఇక్కడ మనకి టోటల్గా. నెక్స్ట్ వన్ 2.43 G అధికారాలు. యాక్చువల్గా పంచాయతీకి సంబంధించినటువంటి ఎన్ని అధికారాలను బదలాయించడం జరిగింది మనకి రాష్ట్ర ప్రభుత్వం అంటే 29 అధికారాలను బదలాయించడం జరిగింది. ఏంటా 29 అధికారాలు అంటే పంచాయతీల యొక్క ఏదైతే డిసిప్లిన్ అనేది ఉంటుంది అంటే పంచాయతీలకు సంబంధించినటువంటి శుభ్రత, మౌలిక సదుపాయాలు, రవాణా, అదేవిధంగా శవపేటికల నిర్వహణ ఇవి ఏవైతే ఉంటాయి 29 అధికారాలనే అక్కడ ఏ విధంగా బదిలీ చేశారు. 2.43 W కూడా మనకి ఎన్ని అధికారాలు అంటే 18 అధికారాలను బదిలీ చేయడం జరిగింది. మున్సిపాలిటీలో మౌలిక సదుపాయాల కోసం మున్సిపాలిటీల యొక్క పాలనలో ప్రధానంగా 18 అధికారాన్ని 2.43 W ప్రకారంగా అనేది బదిలీ చేయడం జరిగింది. ఇక్కడ అధికారాలు ఎన్ని అని అడుగుతారు మనకి 2.43 G ప్రకారంగా అయితే పంచాయతీ ప్రకారంగా అయితే 29 అధికారాలు, 2.43 W ప్రకారంగా అయితే ఎన్ని అధికారాలు అంటే 18 అధికారాలు అనేవి బదిలీ చేయడం జరిగింది అని గుర్తుపెట్టుకోవాలి. ఇక 2.43 H అనేది ఆదాయాలు. ఏ విధంగా ఆదాయాలు వస్తాయని చెప్పాము, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని పన్నులు వసూలు చేసుకోమని చట్టాలు చేయడం జరుగుతుంది. అలా చట్టం ప్రకారంగా అంటే చట్టంలో ఏదైతే పన్ను గురించి చెప్పారో ఆ పన్నును మాత్రమే పంచాయతీ యొక్క సంస్థలు అనేవి వసూలు చేసుకోవాలి. ఇక్కడ కూడా సేమ్ యాజ్ వెల్, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మున్సిపాలిటీలకి ఏ చట్టం ప్రకారంగా అయితే పన్నులు వసూలు చేయమందో ఆ చట్ట ప్రకారంగా ఆ చట్టంలో ఉండేటువంటి పన్నులు మాత్రమే వసూలు చేయాలి. అలా పన్నుల ద్వారా ఆదాయం అనేది రావడం జరుగుతుంది. మరి ఇంకా ఎలా వస్తుంది, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేవి ఉంటాయి కదా, ఆ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పర్టికులర్గా వెనుకబడినటువంటి మున్సిపాలిటీలకు అనేది కొన్ని నిధులు అనేది కేటాయించడం అనేది జరుగుతుంది. దేనికోసం కేటాయిస్తుంది అంటే వాటి యొక్క డెవలప్మెంట్ కోసం. ఆ యొక్క డెవలప్మెంట్ కోసం కేటాయించినటువంటి నిధుల ద్వారా కూడా ఆదాయాలు అనేవి రావడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ వన్ ఏంటంటే ఆ మున్సిపాలిటీలో ఉండేటువంటి ఏమైనా రెంట్ అండ్ ట్యాక్సెస్ ద్వారా కానీ లేదా ఆ మున్సిపాలిటీకి గ్రాంట్ ఇన్ ఎయిడ్ రూపంలో వచ్చినటువంటి ఆదాయం ద్వారా కానీ ఈ యొక్క ఆదాయాలు అనేవి రావడం జరుగుతుంది. అదేవిధంగా మున్సిపాల్ పరిధిలో జరిగేటువంటి జాతరలు, అదేవిధంగా సంతలు, మార్కెట్లు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా వచ్చేటువంటి ఆదాయం కూడా మున్సిపాలిటీకి అనేది చెందడం అనేది జరుగుతుంది. అలా మనకి ఆదాయాల గురించి చెప్పేది ఏంటంటే 2.43 X. ఇక్కడ చెప్పడానికి ఏమీ ఉండదు అని టోటల్గా మనం ఆల్రెడీగా
పంచాయతీల్లో ఏదైతే ఆదాయాల గురించి చెప్పామో ఇక్కడ మున్సిపాలిటీ అనే పదాన్ని మాత్రమే చేరుస్తాం, ఆదాయాల గురించి చెప్తాం. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే 243i, ఇదేం చెప్తుంది, పంచాయతీలకి ఎన్నికల సంఘం అంటే రాష్ట్ర ఎన్నికల సంఘం గురించి చెప్తుంది. ఇక్కడ 243y కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం గురించి చెప్తుంది. ఈ ఎన్నికల సంఘాన్ని ఏర్పాటు చేసేటువంటి ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేసే అధికారం ఎవరికి ఉంటుందంటే గవర్నర్కి అనేది ఉంటుంది. కేంద్రంలో 280వ ఆర్టికల్ ప్రకారంగా ఎవరికి ఉంటుందని చెప్పాము, కేంద్రంలో 280 ఆర్టికల్ ప్రకారంగా మనకి రాష్ట్రపతికి అనేది ఉంటే, ఒక రాష్ట్రంలో ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేసే అధికారం అనేది ఈ యొక్క 5 ఇయర్స్ కోసం గవర్నర్ అనేది ఏర్పాటు చేస్తారు. మరి ఆర్థిక సంఘం ఏం చేస్తుంది, ఆ రాష్ట్రంలో ఉండేటువంటి మున్సిపాలిటీ అంటే 243y ప్రకారంగా ఉండేటువంటి మున్సిపాలిటీలు ఏవైతే ఉంటాయో ఆ మున్సిపాలిటీలకు అనేది నిధులు బదిలీ చేయడం కానీ, గ్రాంట్ ఇన్ ఎయిడ్ రూపంలో నిధులు ఇవ్వడం కానీ, మున్సిపాలిటీ యొక్క అభివృద్ధికి సంబంధించిన నిధులు కానీ మంజూరు చేయడంలో ఒక కీలక పాత్రను పోషించేది ఏదంటే ఆర్థిక సంఘం. అటువంటి ఆర్థిక సంఘం యొక్క పదవీ కాలం అనేది 5 ఏళ్ల పాటు అనేది ఉంటుంది. 5 ఏళ్ల తర్వాత నూతన ఆర్థిక సంఘం అనేది వస్తుంది. అలా ఆర్థిక సంఘం అనేది రాష్ట్రాల్లో ఏర్పాటు చేసుకోవాలని ఎప్పుడు డిసైడ్ చేశారంటే మొదటి పంచవర్ష ప్రణాళిక కాలంలో అనేది డిసైడ్ చేయడం జరిగింది. భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి రాష్ట్రం ఏది అంటే పంజాబ్ రాష్ట్రమా అని గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ కూడా మనం ఎందులో నేర్చుకుంటామంటే ఈ యొక్క ఆర్థిక సంఘంలో భాగంగా నేర్చుకుంటాం. అసలు ఆర్థిక సంఘం యొక్క ప్రధానమైన విధి ఏంటంటే మున్సిపాలిటీ యొక్క అభివృద్ధికి నిధులు మంజూరు చేయడం కోసం ఏర్పాటు చేసిందే ఆర్థిక సంఘం అని గుర్తుపెట్టుకోవాలి. ఇక 243j, అక్కడ మనకేంటి, పంచాయతీల యొక్క ఆడిటింగ్ గురించి అనేది చెప్తుంది. ఇక్కడ 243z అనేది ఏ ఆడిటింగ్ గురించి చెప్తుందంటే మున్సిపాలిటీల యొక్క ఆడిటింగ్ గురించి చెప్తుంది. మరి మున్సిపాలిటీల యొక్క ఆడిటింగ్ అనేసి అంటున్నాం, ఈ ఆడిట్ని ఎవరు చేస్తారంటే రాష్ట్రంలో ఉండేటువంటి ఎవరైతే ఆడిట్ అధికారులు ఎవరైతే ఉంటారో ఆ రాష్ట్రంలో ఉండేటువంటి ఆడిట్ అధికారుల ద్వారా ఇక్కడ ఆడిటింగ్ అనేది చేయడం అనేది జరుగుతుంది. మరి రాష్ట్రంలో ఉండేటువంటి ఆడిట్ అధికారుల ద్వారా ఏం చేస్తున్నామని చెప్తున్నాం, ఆడిటింగ్ అనేది చేయడం జరుగుతుంది. అలా 243z ప్రకారంగా ఇక్కడ చేసేటువంటి ఆడిట్ని ఏమంటారంటే సోషల్ ఆడిట్ అని పిలవడం జరుగుతుంది, లేదా శాసనాత్మకమైనటువంటి ఆడిట్ అంటే రాష్ట్ర అధికారులు ఎవరైతే ఉంటారో రాష్ట్ర అధికారుల ద్వారా వీళ్ళకి వచ్చేటువంటి ఆదాయము వీరికి వచ్చేటువంటి ఖర్చులకు సంబంధించివి ఆడిట్ అనేది చేయడం జరుగుతుంది. అలా ఆడిటింగ్ అనేది మున్సిపాలిటీకి సంబంధించి మున్సిపాలిటీ, నగర పంచాయతీకి సంబంధించి నగర పంచాయతీ, మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి మున్సిపల్ కార్పొరేషన్ ఎప్పటికప్పుడు వార్షిక నివేదికలను అనేది సబ్మిట్ చేసుకుంటూ ఆడిట్లు కూడా నిర్వహించుకునేటువంటి ప్రక్రియను కలిగి ఉండాలి అని చెప్పేది ఏంటంటే 243z. నెక్స్ట్ 243ZA ఏం చెప్తుంది, ఎన్నికల సంఘం గురించి చెప్తుంది. ఎన్నికల సంఘం ఏదైతే ఉందో ఆ ఎన్నికల సంఘం అనేది మనకి 5 ఏళ్లకు ఎవరు నియమిస్తారు, గవర్నర్ నియమించడం జరుగుతుంది. తొలగించేటువంటి అధికారం ఎవరికి ఉంటుందంటే భారత రాష్ట్రపతికి అనేది తొలగించేటువంటి అధికారాన్ని కలిగి ఉంటారు. రాష్ట్రపతి అనేది తొలగించేటువంటి అధికారాన్ని కలిగి ఉంటారు. మరి రాష్ట్రపతి ఈ ఎన్నికల సంఘం యొక్క అధికారాన్ని తొలగించేటప్పుడు ఏ విధంగా తొలగిస్తారంటే అప్పటికే రాష్ట్ర ఈ యొక్క న్యాయమూర్తులు ఏ విధంగా అయితే తొలగించబడతారో ఆ విధంగా అనేది తొలగించడం జరుగుతుంది. అలా నియమించేది గవర్నర్, తొలగించేది రాష్ట్రపతి. ఏం చేస్తారంటే వీరి యొక్క ప్రధాన అంటే ఈ యొక్క ఎన్నికల సంఘం యొక్క ప్రధానమైనటువంటి విధి ఏదంటే మనకి పంచాయతీల్లో 243k ప్రకారంగా ఏ విధంగా అయితే ఎన్నికలు అనేది పర్యవేక్షించేటువంటి అధికారం కానీ ఎన్నికల్లో ఓటు హక్కు ఏదైతే ఉందో ఆ ఓటు హక్కును అనేది ఏర్పాటు చేసే అంటే ఓటు హక్కు ఎవరికైతే వస్తుందో వాళ్ళ యొక్క జాబితాను రిలీజ్ చేయడంలో కానీ లేదా పార్టీ యొక్క గుర్తులను కేటాయించడంలో కానీ ఒక కీలకమైన పాత్రను ఎక్కడైతే పంచాయతీల్లో పోషిస్తుందో ఇక్కడ మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా ఆ యొక్క ఓటర్ల జాబితాని విడుదల చేయడం, అదేవిధంగా ఓటర్లకు సంబంధించినటువంటి ఎలక్షన్ డేట్స్ అనేది నోటిఫికేషన్ ఇవ్వడం, అదేవిధంగా నామినేషన్ పత్రాలని స్వీకరించడం, అదేవిధంగా ఎన్నికల్లో అనేది పోటీ చేసే అభ్యర్థులు ఎవరైతే ఉంటారో ఆ అభ్యర్థులు ప్రధానంగా ఏ టైంలో ఎలక్షన్లు అవ్వాలి ఎలా అవ్వాలి వాటి యొక్క లెక్కింపు ఇవన్నీ కూడా అంటే
ఒక రాష్ట్రంలో జరిగేటువంటి ఎన్నికలు అనేవి టోటల్ గా ఏ విధంగా అయితే కేంద్ర ప్రభుత్వం అనేది సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ అనేది ఏ విధంగా నిర్వహిస్తుందో అదే విధంగా రాష్ట్రంలో అనేది ఎన్నికలు అనేవి మున్సిపాలిటీలో జరిగే విధంగా ఈ యొక్క స్టేట్ ఎలక్షన్ కమిషన్ అనేది నిర్వహించడం జరుగుతుంది. అలా ఎన్నికల సంఘం గురించి చెప్పేది ఏంటంటే జెడ్ ఏ అనేది చెప్తుంది. నెక్స్ట్ మనం చూసుకుంటే 243L 73వ రాజ్యాంగ సవరణ చట్టంలో ఉండేటువంటి అంశాలు కేంద్ర పాలిత ప్రాంతాలకు కూడా వర్తించబడతాయి అని చెప్పేది ఏంటి 243L. ఇక్కడ జెడ్ బి కూడా ఏం చెప్తుంది 74వ రాజ్యాంగ సవరణ చట్టంలో ఉండేటువంటి అంశాలు అనేవి కూడా కేంద్ర పాలిత ప్రాంతాలకు అనేవి వర్తిస్తాయి. అలా కేంద్ర పాలిత ప్రాంతాలకు అనేవి వర్తిస్తాయి అని చెప్పేది ఏంటంటే జెడ్ బి అనేది చెప్తుంది మనకి. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే జెడ్ బి తర్వాత జెడ్ సి మినహాయింపు ఏంటంటే 244 క్లాజ్ 1 244 క్లాజ్ 2 ప్రకారంగా కొన్ని షెడ్యూల్ ఏరియాస్ లేదా షెడ్యూల్ ప్రాంతాలు అనేవి ఉన్నాయి. ఆ షెడ్యూల్ ప్రాంతాలు లేదా షెడ్యూల్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో వాటికి అనేది కొన్ని ప్రాంతాల్లో అనేది మినహాయింపు. ఎగ్జాంపుల్ మీకు చెప్పాను, అక్కడ చెప్పాను గుర్తుందో లేదు, పశ్చిమ బెంగాల్లోని డార్జిలింగ్ అనేటువంటి ప్రాంతం కానీ లేదా ఈశాన్య రాష్ట్రాల్లో 20 లక్షల జనాభా కంటే తక్కువ 20 లక్షల జనాభా కంటే తక్కువ ఉండేటువంటి ప్రాంతాలకు అనేది ఈ యొక్క చట్టం అంటే 73వ రాజ్యాంగ సవరణ చట్టం అనేది మినహాయించారు. అట్లనే మున్సిపాలిటీలకు సంబంధించి కూడా మనకి జెడ్ఎస్సీ అనేది ఏం చెప్తుంది, ఈ యొక్క మున్సిపాలిటీలు అనేవి 244 క్లాజ్ 1 244 క్లాజ్ 2 ఉండేటువంటి షెడ్యూల్ ప్రాంతాలకి అదేవిధంగా ఈ యొక్క 20 లక్షల జనాభా కంటే తక్కువ ఉండేటువంటి ప్రాంతాల్లో 74వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని మినహాయింపు ఇవ్వటం జరిగింది అని ఎక్కడ చెప్పారంటే జెడ్సీలో చెప్పడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ మనం జెడ్సీ తర్వాత జెడ్డి జెడ్డి ఏం చెప్తుంది, జిల్లా ప్రణాళిక గురించి అనేది చెప్తుంది. ఆల్రెడీ మనం జిల్లా పరిషత్ గురించి నేర్చుకున్నాం. మీరు ప్రీవియస్ వీడియోలో జిల్లా పరిషత్ గురించి చెప్తే జిల్లా పరిషత్లో భాగంగా జిల్లా ప్రణాళికల గురించి కూడా చెప్పాం. యాక్చువల్గా జిల్లాలో ప్రధానంగా జిల్లాలో దైనందిన కార్యకలాపాల పరిశీలన కోసం ఎన్ని స్థాయి సంఘాలు ఉంటాయని చెప్పుకున్నాం, 7 స్థాయి సంఘాలు అనేవి ఉంటాయి. జిల్లా యొక్క ప్రణాళిక అనే దానికోసం జిల్లా ప్రణాళిక బోర్డు అనేది ఏర్పాటు చేస్తారు. ఆ జిల్లా ప్రణాళిక బోర్డుకి జిల్లా పరిషత్ చైర్మనే అధ్యక్ష వహించడం జరుగుతుంది. ఈ యొక్క జిల్లా పరిషత్ జిల్లా ప్రణాళిక బోర్డు అనేది ఒక రాజ్యాంగబద్ధమైన సంస్థగా చెప్తున్నాం. ఎందుకంటే పర్టికులర్గా 243Z జిల్లా ప్రణాళిక బోర్డు అనే దాని గురించి మనకి పర్టికులర్గా 2008లో రాజ్యాంగ హోదాని కల్పించడం జరిగింది. దీని మీద చట్టం ఎప్పుడు చేస్తారంటే 2005వ సంవత్సరంలో చట్టం చేయడం జరిగింది. జిల్లా యొక్క ప్రణాళికలు అనేది వేయటం, జిల్లాకి అనేది ఒక సలహా మండలిగా ఉండడం, అదేవిధంగా జిల్లా అభివృద్ధికి అనేది కృషి చేయడంలో ఒక కీలక పాత్రను పోషించేటువంటిదే ఏంటి అంటే జిల్లా ప్రణాళిక బోర్డు. మరి అటువంటి జిల్లా ప్రణాళిక యొక్క బోర్డు గురించి ప్రధానంగా ఏ ఆర్టికల్ చెప్తుందంటే 243ZD అనేది చెప్పడం జరుగుతుంది. అలా 243ZD అనేది జిల్లా ప్రణాళిక బోర్డు గురించి చెప్తుంది. దీని మీద చట్టం ఎప్పుడు వచ్చిందో గుర్తుపెట్టుకోండి, 2005వ సంవత్సరంలో అనేది వచ్చింది. దీనికి రాజ్యాంగ హోదా అనేది 2008లో అనేది కల్పించారు. ఇది ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థగా అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇది ఒక రాజ్యాంగబద్ధమైన సంస్థ. మరి రాజ్యాంగబద్ధమైన సంస్థ అని అంటున్నాం కదా, ఈ జిల్లా ప్రణాళిక బోర్డు అనేది రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థగా అనేది ఉండడం జరుగుతుంది. జిల్లాకు సంబంధించిన అన్ని ప్రణాళికలకు అనేది ఇది దోహదపడుతుంది. జిల్లాకు ఒక సలహా మండలిగా కూడా పనిచేస్తుంది. జిల్లాలో ఉండేటువంటి అధికారుల మీద పర్యవేక్షణ అనేది కలిగి ఉండి ఒక జిల్లా అభివృద్ధిలో కీలక పాత్రను పోషించేది ఏంటంటే జిల్లా ప్రణాళిక బోర్డు. అలా జిల్లా ప్రణాళిక బోర్డు అనే దాని గురించి చెప్పేది ఏంటంటే జెడ్డి అనేది చెప్తుంది. 243ZD ఇలా 243ZE 243ZE ఏం చెప్తుంది మనకి, మెట్రోపాలిటన్ సిటీస్ యొక్క ప్లానింగ్. యాక్చువల్గా ఒక ప్రాంతాన్ని మెట్రోపాలిటన్ సిటీ అని ఎలా పిలుస్తామంటే 10 లక్షల జనాభా కంటే ఎక్కువ జనాభా కలిగినటువంటి ప్రాంతాలను ఏమంటామంటే మెట్రోపాలిటన్ సిటీస్ అని పిలవడం జరుగుతుంది. ఈ మెట్రోపాలిటన్ సిటీస్ ఏవైతే ఉన్నారో ఈ మెట్రోపాలిటన్ సిటీస్ అనేది 10 లక్షల జనాభా కంటే ఎక్కువ అనేది కలిగి ఉంటారు. మరి ఈ మెట్రోపాలిటన్ సిటీస్ అనేసి అంటున్నాం కదా,
ఈ మెట్రోపాలిటన్ సిటీస్ లో ఉండేటువంటి ప్రధానమైనటువంటి ఒక ప్లానింగ్ బోర్డు అనేది ఉంటుంది. దానికి అనేది ఆ యొక్క ఎవరైతే మేయర్ ఉంటారో, అంటే ఏ నగరంగా అయితే మెట్రోపాలిటన్ సిటీగా పరిగణిస్తారో ఆ యొక్క నగర మేయర్ ఎవరైతే ఉంటారో అతనే ఈ మెట్రో ప్లానింగ్ అనేది, మెట్రోపాలిటన్ సిటీ ప్లానింగ్ అనేది అధ్యక్షుడిగా ఉండడం జరుగుతుంది. అదేవిధంగా ఒక నలుగురు సభ్యులను అనేది నామినేట్ చేస్తారు. వీళ్ళందరూ కూడా మెట్రోపాలిటన్కి సంబంధించినటువంటి నగరాలకు సంబంధించి ఒక ప్లానింగ్ అనేది తయారు చేయడం జరుగుతుంది. అలా మెట్రోపాలిటన్ సిటీస్ యొక్క ప్లానింగ్ గురించి, మెట్రోపాలిటన్ సిటీస్ల యొక్క అభివృద్ధి గురించి ఏ ఆర్టికల్ మనం చెప్పారంటే 243 ZEలో చెప్పడం జరిగింది. ఇక 243 F ఏం చెప్తుందంటే, మనకి యాక్చువల్గా 1993 ఈ 74వ రాజ్యాంగ సవరణ చట్టం అనేది ఏం చేశారు, అమలులోకి అనేది తీసుకురావడం జరిగింది. మరి అంతకు ముందులో ఏంటుండేవి, పాత శాసనాలు, పాత చట్టాలు అనేవి కొన్ని ఉండేవి. ఇటు తెలంగాణ ప్రాంతంలో కానీ అటు ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో కానీ 1994 ఆంధ్రప్రదేశ్ చట్టము అనేసి ఒకటి మనం చేసుకున్నాం. ఆ చట్ట ప్రకారంగా అనేది పరిపాలన అనేది జరిగింది. 1964 సమగ్ర పంచాయతీ చట్టం అనేది ఒకటి చేసుకున్నాం. ఆ చట్టమే మనకి 1994 వరకు కొనసాగింది. 1994 మరొక చట్టం ఏంటి, పంచాయతీరాజ్ చట్టం 94 చేసుకున్నాం మనం. అయితే ఈ చట్టాలు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క 74 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ కంటే ముందు ఫాలో అయిన చట్టాలు ఏవైతే ఉన్నాయో అది ఒక సంవత్సరం పాటు అనేది కొనసాగవచ్చు, ఒక సంవత్సరం కంప్లీట్ అయిన తర్వాత 74వ రాజ్యాంగ సవరణ చట్టానికి అనుగుణంగా, 74వ రాజ్యాంగ సవరణ చట్టానికి అనుగుణంగా ఆ పంచాయతీ యొక్క చట్టాలను అనేది ఫాలో అవ్వాలని ఏ ఆర్టికల్లో ఉందంటే ZF లో అనేది ఉండడం జరిగింది. నెక్స్ట్ వన్ ఏంటి, ట్రిబ్యునల్స్. ఇక ట్రిబ్యునల్స్ అంటే ఏంటంటే, ఏవైనా మున్సిపాలిటీలకు కానీ నగర పంచాయతీలకు సంబంధించిన అధ్యక్షు యొక్క ఎన్నికల్లో వివాదాలు అనేవి ఏర్పడినా, లేదా మున్సిపాలిటీల్లో ఏవైనా వివాదాలు ఏర్పడినా, అటువంటి వివాదాలకు సంబంధించి ఏ న్యాయస్థానాలకు కూడా వెళ్ళకూడదు. మరి ఆ యొక్క వివాదాన్ని తీర్చడం కోసం ఒక స్పెషల్గా ఒక అథారిటీ అనేది ఏర్పాటు చేస్తారు. దాన్ని ఏమంటారంటే జ్యుడిషియల్ ట్రిబ్యునల్ అని పిలవడం జరుగుతుంది. అలా జ్యుడిషియల్ ట్రిబ్యునల్ గురించి ఏ ఆర్టికల్ చెప్తుందంటే 243 ZG ఆర్టికల్ అనేది జ్యుడిషియల్ ట్రిబ్యునల్ గురించి చెప్తుంది. అటువంటి జ్యుడిషియల్ ట్రిబ్యునల్ గురించి చెప్పేటువంటి ఈ ఆర్టికల్ ఏదైతే ఉందో ఆ ఆర్టికల్ అనేది పంచాయతీల్లో వివాదాల గురించి 243 O అనేది సర్దుబాటు చేస్తే ట్రిబ్యునల్, 243 ZG అనేది మున్సిపాలిటీల్లో ఉండేటువంటి వివాదాలు ఏవైతే ఉన్నాయో ఆ వివాదాలని సర్దుబాటు చేయడం జరుగుతుంది. అలా 243 ZG అనేది ట్రిబ్యునల్కి సంబంధించినటువంటి వివాదాలను సర్దుబాటు చేయడం జరుగుతుంది. అలా మనకి 74వ రాజ్యాంగ సవరణ చట్టం ఏదైతే ఉందో ఆ 74వ రాజ్యాంగ సవరణ చట్టంలో ఉండేటువంటి అన్ని ఆర్టికల్స్ను కూడా గుర్తుపెట్టుకున్నాం. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్లో మనకి ఇప్పటి వరకు జరిగే అన్ని ఎగ్జామ్లో కూడా 73వ రాజ్యాంగ సవరణ చట్టంలో ఉండేటువంటి ఆర్టికల్ బేస్డ్ ఇన్ఫర్మేషన్ అడిగారు, కానీ ఎప్పుడూ కూడా 74వ రాజ్యాంగ సవరణ చట్టంలోని ఇన్ఫర్మేషన్ కానీ 74వ రాజ్యాంగ సవరణ చట్టంలోని ఉండే ఆర్టికల్స్ కానీ ఎప్పటివరకు అడిగే ప్రయత్నం చేయలేదు. అందుకే మీకు నేను ఇక్కడ ఏం చేశాను, ఆ ఆర్టికల్లో ఉండే ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో అదే ఈ ఆర్టికల్ కూడా వర్తిస్తుంది, జస్ట్ ఆర్టికల్ నెంబర్ మారుతుంది. ఓకేనా, అంటే దీన్ని ఒక సింపుల్గా మీరు గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి ఎప్పుడు కూడా. మరి ఏ విధంగా సింపుల్గా అనేది గుర్తుపెట్టుకుంటామంటే, ఇక్కడ సింపుల్ అంటే ఏమి లేదు, అక్కడ 243 A ఏం చెప్తుంది, 243 B ఏం చెప్తుంది, 243 C ఏం చెప్తుంది, 243 D, 243 F, G, H, I, J, K, L, M, N, O. సింపుల్గా గుర్తుపెట్టుకోండి, 243 73వ రాజ్యాంగ సవరణ చట్టంలో ఉండే అంశాలు, 74వ రాజ్యాంగ సవరణ చట్టంలో ఉండే అంశాలు. ఇదేంటిది మనకి 73వ రాజ్యాంగ సవరణ. ఇప్పుడు నేను రాస్తుంది ఏంటి, 74వ రాజ్యాంగ సవరణ. ఇందులో ఏమొస్తాయి, P Q R S T U V W X
y z z a z b z c పక్కన రాద్దాం z d z e పక్కన రాసుకోవాలి రెండు మన z f z g ఇవి మనకి ఏంటివి 243 లో ఇవి 73 కి సంబంధించినవైతే ఇవి 74 కి సంబంధించినవి ఇప్పుడు మ్యాటర్ ఒకటే మొత్తం ఏంటిది ఇది నిర్వచనాల గురించి అనే చెప్తుంది అంటే 73వ రాజ్యాంగ సభలో ఉండే పంచాయతీ నిర్వచనాల గురించి చెప్పేది 243 అయితే 243 బి ఏం చెప్తుంది మున్సిపాలిటీ యొక్క రిజర్వేషన్ గురించి చెప్తుంది ఒక్కసారి ర్యాపిడ్ రివిజన్ నెక్స్ట్ వన్ ఏంటి మనకి అక్కడ గ్రామ సభ గురించి చెప్తే ఇక్కడ ఏంటి మున్సిపాలిటీల యొక్క ఏర్పాట్ గురించి అనే చెప్తుంది అక్కడ పంచాయతీల యొక్క నిర్మాణం గురించి చెప్తే పంచాయతీల యొక్క వ్యవస్థాపన గురించి చెప్తే ఇక్కడ మున్సిపాలిటీల యొక్క నిర్మాణం గురించి చెప్తుంది అక్కడ పంచాయతీల యొక్క నిర్మాణం గురించి చెప్తే ఇక్కడ ఏం చెప్తుంది వార్డు కమిటీల గురించి చెప్తుంది ఇక్కడ వరకు కొంచెం కన్ఫ్యూజ్ గా ఉంటుంది ఎందుకు ఎందుకు ఆ కన్ఫ్యూజ్ ఇక్కడ వరకు ఉంటుందంటే ఆ కన్ఫ్యూజన్ మీరు 3-4 సార్లు చదవండి 243 నిర్వచనాలు పి అనేది నిర్వచనాలు అక్కడ వరకు మీకు కన్ఫ్యూజ్ ఉండదు రైట్ ఇక్కడ 243ఏ గ్రామ సభ గురించి చెప్తుంది అంటే పంచాయతీకి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి ఇదైనటువంటి గ్రామ సభ గురించి అక్కడ చెప్తే ఇక్కడ దేని గురించి చెప్తుంది అంటే మున్సిపాలిటీల ఏర్పాటు గురించి చెప్తుంది అక్కడ పంచాయతీ యొక్క వ్యవస్థాపన గురించి అనేది చెప్తే ఇక్కడ మున్సిపాలిటీల యొక్క నిర్మాణం గురించి చెప్తుంది అక్కడ పంచాయతీల యొక్క నిర్మాణం గురించి చెప్తే ఇక్కడ వార్డు కమిటీల గురించి చెప్తుంది ఇక్కడ వరకే లైట్ కొంచెం కన్ఫ్యూజ్ ఉంటుంది తర్వాత అంతా ఒకటే మనకి ఏంటి అక్కడ మనకి రిజర్వేషన్లు వస్తాయి ఇక్కడ కూడా మనకి ఏమొస్తాయి రిజర్వేషన్స్ అనేవి వస్తాయి నెక్స్ట్ అక్కడ మనకి పదవీ కాలం వస్తుంది ఇక్కడ కూడా సేమ్ పదవీ కాలం అనేది రావడం జరుగుతుంది అంటే మున్సిపాలిటీల పదవీ కాలం అక్కడ మనకి ఏంటి అనర్హత గురించి వస్తుంది ఇక్కడ కూడా ఏంటి అనర్హతకు సంబంధించిన విషయాలు వస్తాయి నెక్స్ట్ అక్కడికి సంబంధించి మనకి ఏమొస్తాయి ఇక్కడ అధికారాలు అనేవి వస్తాయి ఇక్కడ కూడా మనకి మున్సిపాలిటీ యొక్క అధికారాలు నెక్స్ట్ ఇక్కడ ఏమొస్తాయి ఆదాయాలు వస్తాయి అంటే 243H అనేది పంచాయతీ ఆదాయం పంచాయతీకి ఎలా ఆదాయం వస్తే మున్సిపాలిటీకి అనేది ఎక్స్ అనేది ఏ విధంగా ఆదాయం వస్తుందో చెప్తుంది ఇక రెండింటికి కామన్ ఏంటి ఆర్థిక సంఘం రాష్ట్ర ఆర్థిక సంఘం గురించి చెప్తాం మనం ఇక్కడ నెక్స్ట్ వన్ ఏంటి ఆడిటింగ్ గురించి చెప్తాం మనం ఆడిటింగ్ గురించి అనేది చెప్తాం నెక్స్ట్ వన్ ఏంటి మనకి ఎన్నికల సంఘం గురించి అనేది చెప్తాం ఎన్నికల సంఘం ఏదైతే ఉందో ఎన్నికల సంఘం నెక్స్ట్ ఇది కేంద్ర పాలిత ప్రాంతాలకు అనేది వర్తిస్తుంది అని చెప్తాం యూటీస్ అనేది నెక్స్ట్ వన్ ఏంటి మినాయింపుల గురించి అనేది చెప్తాం మనం మినాయింపుల గురించి నెక్స్ట్ వన్ ఏంటి మనకి ఈ యొక్క పాత శాసనాల గురించి చెప్తాం మనం ఇక్కడ నెక్స్ట్ వన్ ఏంటి ఇక్కడ ట్రిబ్యునల్స్ గురించి అనేది చెప్తాం ట్రిబ్యునల్స్ గురించి నెక్స్ట్ ప్రణాళిక జిల్లా ప్రణాళిక గురించి చెప్తాం తర్వాత మెట్రోపాలిటన్ సిటీ ప్రణాళిక గురించి చెప్తాం మెట్రో సిటీ ప్రణాళిక ఇంతే సింపుల్ గా గుర్తుపెట్టుకోవడం మీకు ఇప్పుడు ఎగ్జామినర్ ఏ విధంగా అడిగినా మనం అనేది ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుంటే ఆటోమేటిక్ 73 అడిగినా 74 అడిగినా మనం ఈజీగా అనేది ఏంటి ఆన్సర్ చేసే అవకాశం అనేది ఉంటుంది అంటే మ్యాథ్స్ ద ఫాలోయింగ్ లో మనకి ఆర్టికల్స్ అడిగినా మామూలుగా ఆర్టికల్స్ అడిగినా సరిపోతుంది ఇక టోటల్ గా ఎన్ని ఆర్టికల్స్ 16 ప్రకరణంలో అనేవి 73వ రాజ్యాంగ సభలో ఉంటాయి 74వ రాజ్యాంగ సభలో ఒక 2 యాడింగ్ చేసుకోండి 18 ప్రకరణలు అనేవి ఉంటాయి అక్కడ 29 అధికారాలు అనేవి ఉంటాయి ఇక్కడ ఎన్ని అధికారాలు ఉంటాయంటే 18 అధికారాలు అనేవి ఉంటాయి మన టోటల్ మిగతా మొత్తం కూడా సేమ్ టు సేమ్ 73-74 రాజ్యాంగ సభలు అనేవి ఆర్టికల్స్ ఉండే ఇన్ఫర్మేషన్ ఇక్కడతో కంప్లీట్ ఇప్పుడు నెక్స్ట్ క్లాస్ లో ఏం చూస్తాం మనం నెక్స్ట్ క్లాస్ లో ఏం చూస్తామంటే నిర్మాణం గురించి అనేది చూస్తాం అంటే 74వ రాజ్యాంగ సవరణ యొక్క నిర్మాణం అనేది ఏ విధంగా ఉంటుంది అనేది నెక్స్ట్ క్లాస్ లో చూస్తాం ఏంటా నిర్మాణం ఏంటంటే ఇక్కడ కూడా మనకి 3 అంచెలు అనేవి ఉంటాయి ఏంటి మొదటి అంచె 2వ అంచె 3వ అంచె మొదటి అంచెలో ఏం చూస్తాం మనం నగర పంచాయతీ అంటే ఏంటో చూస్తాం మనం నగర పంచాయతీ అంటే ఏంటో చేస్తాం నగర పంచాయతీ యొక్క నిర్మాణం అక్కడ చూడండి గ్రామ పంచాయతీ యొక్క నిర్మాణం చూసాం కదా పంచాయతీలో ఇక్కడ నగర పంచాయతీ యొక్క నిర్మాణం చూస్తాం అక్కడ 2వ అంచె ఏంటి మండల పరిషత్ యొక్క నిర్మాణం చూసాం కదా ఇక్కడ మనకి ఏంటి పురపాలక సంస్థ యొక్క నిర్మాణం గురించి చూస్తాం పురపాలక మీన్స్ మున్సిపాలిటీ అని గుర్తుపెట్టుకోవాలి పురపాలక అంటే మున్సిపాలిటీ అనే ఒకటి మున్సిపాలిటీ యొక్క నిర్మాణం చూస్తాం నెక్స్ట్ వన్ ఇక్కడ ఏంటి మున్సిపల్ కార్పొరేషన్స్ యొక్క నిర్మాణం చూస్తాం మున్సిపాలిటీ మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపాలిటీ అంటే చిన్న పట్టణాల్లో ఏర్పడేది పెద్ద పట్టణాల్లో ఏర్పడేది అని ఏమంటారు మున్సిపల్ కార్పొరేషన్ అని పిలవడం జరుగుతుంది ఓకేనా
కాబట్టి ఆ విధంగా పరపాలక సంస్థలు అదే విధంగా కార్పొరేషన్స్ గురించి అనేది ఈ యొక్క మూడు అంచెల్లో కూడా నెక్స్ట్ వీడియోలో మనం చూడటం జరుగుతుంది. అక్కడతో మనకి 74వ రాజ్యాంగ సవరణ చట్టం మీద అవగాహన రావడం జరుగుతుంది. ఇక్కడతో మనకి ఏంటి ఆర్టికల్స్ అనేవి కంప్లీట్ కావడం అనేది జరిగింది.